ప్రభుత్వ విప్ గా బాధ్యతలు చేపట్టారు బీర్లా ఈలయ్య. అసెంబ్లీలో కేటాయించిన ఛాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించి విప్ గా బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం నమ్మకంతో అప్పగించిన బాధ్యతలకు న్యాయం చేస్తామన్నారు బీర్లా ఈలయ్య. తెలంగాణలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజల్లో మార్పు వచ్చిందన్నారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. బండి సంజయ్ని తప్పించి కేసీఆర్ కోసమే కిషన్ రెడ్డిని ప్రెసిడెంట్ ని చేశారని ఆరోపించారు జగ్గారెడ్డి. అసెంబ్లీలో కేటాయించిన ఛాంబర్లో ప్రభుత్వ విప్ గా బీర్లా ఈలయ్య బాధ్యతలు చేపట్టారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి బీర్లా ఈలయ్యకు ఆశీర్వచనాలు అందజేశారు. ప్రభుత్వం నమ్మకం ఉంచి అప్పగించిన బాధ్యతలకు న్యాయం చేస్తామన్నారు ఈలయ్య. విప్ గా అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు బీర్లా ఈలయ్య. ఇక్కడ అసెంబ్లీలో ఛాంబర్ కూడా వాళ్ళు అలాట్ చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ప్రజలకు ఎక్కువ సేవ చేయడానికి ఇక్కడ అసెంబ్లీలో ఛాంబర్ ద్వారా కూడా ఇంకా సేవలు అందించడానికి ఇలా నాకు ఛాంబర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు. ముఖ్యంగా ప్రియతమ నాయకుడు, బడుగు బలహీన వర్గాల నేత, రాష్ట్రంలోనే అత్యంత ఈ గెలిచిన నాటి నుంచి కూడా ప్రజలకు నిత్యం సేవలు అందిస్తున్నటువంటి మా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు. అదేవిధంగా బీఎస్సీ కమిటీలో కూడా నన్ను సభ్యునిగా చేర్చినందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14 ఎంపీ స్థానాలు గెలవడం ఖాయమన్నారు రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అనిల్. యువ బీసీ బిడ్డను పెద్దల సభకు పంపడం చాలా సంతోషమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా ప్రజల్లో మార్పు వచ్చిందన్నారు అనిల్ కుమార్ యాదవ్. ఒక బీసీ బిడ్డకి పెద్దల సభకు పంపించినందుకు వారందరికీ కూడా చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నా. మా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన ఏవైతే పథకాలు ఉన్నాయో, మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఈరోజు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దాదాపు 17 స్థానాలలో 14 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని నాకు నమ్మకం. కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడటం మానుకోవాలన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. కేంద్రం ఇస్తామన్న 2 కోట్ల ఉద్యోగాలు, పేదల అకౌంట్లలో 15 లక్షల రూపాయలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బండి సంజయ్ని తప్పించి కేసీఆర్ కోసమే కిషన్ రెడ్డిని ప్రెసిడెంట్ను చేశారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలుస్తుందన్నారు జగ్గారెడ్డి. నీకు ఇంత కూడా నీకు ఇన్ఫర్మేషన్ లేకపోతే, రాష్ట్రంలో ప్రజలు ఎట్లున్నారో అనే ఇన్ఫర్మేషన్ లేకపోతే నువ్వు ఏం సెంట్రల్ మినిస్టర్వి, నువ్వు ఏం రాష్ట్ర అధ్యక్షునివి? అందరి అకౌంట్లలో పేదవాళ్లకు 15 లక్షల రూపాయలు వేస్తా అని ఒక ప్రధానమంత్రి మోడీ స్వయంగా చెప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా అమలు కాలేదు. దానికి జవాబు నీ రథయాత్ర మీదకెచ్చి చెప్పగలవా? సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, కాంగ్రెస్ యువ నాయకులు గడ్డం వంశీకృష్ణ. పెద్దపల్లి జిల్లాలోని గడపల్లిలో సమ్మక్క సారలమ్మ జాతరలో అమ్మవారులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే విజయరమణారావు, గడ్డం వంశీకృష్ణ నిలువెత్తు బంగారాన్ని అమ్మవారులకు సమర్పించారు. ఈ గ్రామంలో సమ్మక్క సారలక్క దర్శనం చేసుకోవడం అనేది అనవాయితీ. మరి ఈ రోజు కూడా గడపల్లి గ్రామానికి వచ్చినప్పుడు మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికలలో మరి గర్రెపల్లి గ్రామ ప్రజలు కానీ పరిసర ప్రాంత గ్రామ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున సహకరించి ఓట్లు వేసి గెలిపించినటువంటి ప్రజలందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జాతరకు వచ్చి దేవునికి మొక్కడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులతోటి పెద్దపల్లి ప్రజలందరూ విజయరామారావు గారిని పెద్ద ఎత్తున గెలిపించినందుకు చాలా ఆనందంగా ఈరోజు ఇక్కడ ఆహ్వానించారు. ఇక్కడ అనేక మంది వచ్చి వాళ్ళు దేవుణ్ణి ప్రార్థన చేసుకున్నారు. తెలంగాణకు పెద్దపల్లికి మంచి జరగాలని చెప్పి పెద్దపల్లి జిల్లా గోదావరికని సమ్మక్క సారలమ్మ జాతరలోని వనదేవతలను దర్శించుకున్నారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కాంగ్రెస్ యువనేత గడ్డం వంశీకృష్ణ. జనగామలోని సమ్మక్క ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు గడ్డం వంశీకృష్ణ. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మహంకాళీ స్వామి, బొంతల రాజేష్, మల్లికార్జున్ పాల్గొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో మెజారిటీ సీట్లు సాధిస్తామన్నారు కాంగ్రెస్ నేతలు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు హస్తం నేతలు.